ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జింకల నాగేశ్వర యాదవ్ చేసుకున్న విన్నపం ఈ రోజున మహమ్మారి కరోనా ప్రభావంతో మన ప్రియతమ నాయకులు ప్రధానమంత్రి మోడీ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశానుసారం రోజున లాక్డౌన్ అయిన సందర్భంగా ప్రజలకు ఇంటికే పరిమితమై మనిషికి మనిషికి దూరంగా పాటించమని చెప్పి మనకి ఆదేశాలు ఇస్తే ప్రతి ఒక్కరం అదేవిధంగా మనం పాటిస్తున్నాం అలాగనే పోలీసు వారు డాక్టర్లు పారిశుద్ధ్య కార్మికులు విలేకరులు వీరందరూ కూడా వారి ప్రాణాలకు త్యజించి కూడా ఈ రోజున మనకెంతో సేవలు చేస్తున్నారు అలాంటి వాళ్ళని మనం గౌరవించుకొని మన మన కోసము మన ప్రాణ రక్షణల కోసం వారి పిల్లల్ని వదిలి కూడా రోజున నిరంతరం శ్రమిస్తున్నారు ఆ సందర్భంగా అమ్మ తారా చౌదరి గారు ఈ రోజున లాక్డౌన్ సందర్భంగా మద్యపాన నిషేధం అనేది ఉంది నీ భర్త కారు డ్రైవింగ్ చేస్తూ ఎస్ఐ గారు మీరు మద్యపా మీరు మద్యం సేవించినారని అనుమానంతో మేము పరీక్ష చేస్తామని చెప్పానని ఆయన ఆపి పరీక్ష చేస్తానంటే ఆయనకు సహకరించకుండా కూడా ఆయన ఉన్న సందర్భంలో మరి ఆయన డ్యూటీ ఆయన చేసుకున్నాడు అంతేగాని దుర్బోషాలు ఆడటం కానీ ఆయన మీద చేయి చేసుకోవడం కానీ ఆ ఎస్ఐ గారు చేయలేదు మరి ఆయన డ్యూటీ ఆయన చేసుకోవాలి వాళ్ళు చేసుకోబట్టే మనం ఇవాళ ప్రశాంతంగా మనం ఇలా జీవిస్తున్నాం ఈ సందర్భంగా మనం వాళ్ళకి హ్యాడ్సాప్ చెప్పాలి వారికి పాదాయ బంధనం చేయాలి కానీ మీరు ఈ ఫేస్బుక్లలో వాట్సాప్లలో ఒకటికి పదిసార్లు సార్లు ఒక బీసీ ఎస్ఐ గారిని అనరాని మాటలతో బూతు మాటలతో ప్రభుత్వ ఉద్యోగి మనకు మన కోసం వాళ్ళ ప్రాణత్యాగాని కోసం నిరంతరం శ్రమిస్తున్నటువంటి వ్యక్తిని ఒక బీసీ వ్యక్తిని చెప్పుతో కొడతా చెప్పుతో కొడతా చెప్పుతో అని చెప్పని మీరు ఎన్నిసార్లు ఈ ఫేస్బుక్లలో వాట్సాప్లలో పెట్టి వస్తున్న సందర్భాలు ఉన్నాయి ఆయన ఆయన విద్యుత్ ధర్మం ఆయన పాడించడం తప్పమ్మ అది ఎవరి కోసం ఆపాడు అందులో రోజున మద్యపానం అనేది మన రాష్ట్రంలో నిషేధంలో ఉంది ఆయనకి మద్యపానం ఎక్కడ దొరికింది ఆయన ఎక్కడ సేవించాడు సరే నలుగురిలో సేవించి వచ్చాడు కారు డ్రైవింగ్ చేస్తూ వచ్చాడు ఆయన సహకరించమనండి లేకపోతే మీరు ఏదైనా చర్య తీసుకు దుకుంటూ తీసుకోండి అంతేగాని ఒక కులం పేరు పెట్టి ఈ రోజున బీసీ బీసీ సామాజిక వర్గము యాభై ఐదు పరిసెట్ ఉన్నటువంటి భారతదేశంలో ఆ సామాజిక వర్గంలో పేరు పెట్టి మీరు తిట్టుతున్నారంటే మరి బీసీ వాళ్ళ మనోభావాలు ఎంత దెబ్బతింటాయో ఒకసారి ఆలోచించమ్మా ఒక సహోదరిగా నేను నేను అడుగుతున్నాను మనమందరం భారతీయులు అమ్మా మనమందరం అన్నదమ్ములము అక్క చెల్లెళ్ళు మన భారత సంస్కృతి స్త్రీలను గౌరవించడం మన సాంప్రదాయం నీవు మాకు సహోదరు లాంటి దానివి ఒక ఉద్యోగిని పట్టుకొని నీవు ఆ విధంగా మాట్లాడి ఇవాళ ఫేస్బుక్లో వస్తుంది అంటే నమ్మ మేము బీసీ వాళ్ళము ఎంత బాధపడుతున్నామో ఆలోచించుకు మేము రోడ్ ఎక్కితే ఇప్పుడు లాక్డౌన్ ఉన్న సందర్భంగా రోడ్ ఎక్కే పరిస్థితులు కావు మరి ఒక యాదవ సామాజిక వర్గం చెందిన వ్యక్తి అతను యాదవ మనోభావాలన్నీ కూడా దెబ్బతిన్నాయని చెప్పి మేము బాధపడుతున్నాము నువ్వు చదువుకున్నమ్మా ఇవి కాబట్టి ప్రభుత్వం తన తన పని చేసుకుపోతుంది కానీ మీరు కూడా ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి ఆయన ఉద్యోగ ధర్మంలో అడిగాడు కానీ మీ మీద కక్ష కాదు కార్పణ్యం కాదు కాబట్టి చదువుకున్న మహిళగా మీరు కూడా ఆలోచించుకొని మా బీసీ వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్న విధంగా రోజున దెబ్బతిన్నాయి కాబట్టి కాబట్టి మీరు కూడా ఆలోచించుకొని ఈ లాక్ డౌన్ సందర్భంగా మనం ఉంటామో ఊడతామో లేని పరిస్థితి ప్రపంచం మొత్తం కూడా మరణాలు చూస్తుంటే ప్రతి ఇంట్లో భయంకరమైన పరిస్థితి కనిపిస్తుంది ఇలాంటి సందర్భంలో మన అందరం కూడా అన్నదమ్ములు లక్కసెల్లెలు ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకోవాలి గానీ ఉద్యోగస్తులు గాని ఇంటి పక్కన ఉండే వ్యక్తులతో గాని మనం అందరం మంచిగా ఉండి మన ఇది ఈ కరోనాని తరిమి కొట్టే దిశగా మనం పయనించాలి కానమ్మా ఇలా మనం కులాల పేరుగా మతాల పేరుగా మనం తిట్టుకొని ఈ విధంగా మనం దూరం కావడం మంచి పద్ధతి కాదని చెప్పని వి సంక్షేమ సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నేను నీ యొక్క సోదరుగా నీకు నేను చెప్తున్నాను జై భారత్ జై భారత్ జై జై భారత్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ ట్రిబుల్ నైన్ విష్ యూ ఆల్ ది బెస్ట్ సబ్స్క్రైబ్ టీవీ ట్రిబుల్ నైన్ టీవీ ట్రిబుల్ నైన్ అందరూ చూడండి ఆనందించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ హై వ్యూయర్స్ నేను మీ హైపరాది ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ ట్రిబుల్ నైన్ టీవీ ట్రిబుల్ నైన్ Good luck and God bless. Thank you. Please subscribe TV T one.